సను బ్యాక్టీరియాలో ఉన్నటువంటి వర్ణ ద్రవ్యాలు ఏంటో చూద్దాం. క్లోరోఫిల్ ఏ ఉంటుంది, ఇది కిరణజన్య సమగ్రికు ఉపయోగపడేటువంటి ప్రధానమైన వర్ణ ద్రవ్యం. కిరణజన్య సమగ్రిలో ఆక్సిజన్ ని విడుదల చేసేటటువంటి అన్ని జీవుల్లో కూడా క్లోరోఫిల్ ఏ ఉంటుందన్నమాట. అదే మిగతా బ్యాక్టీరియాలో క్లోరోఫిల్ ఏ ఉండదు. సెనోబాక్టీరియాలో క్లోరోఫిల్ ఏ ఉంటుంది, శైవలాలన్నిటిలోనూ క్లోరోఫిల్ ఏ ఉంటుంది, ఇంకా బ్రావిఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్లు, పెద్ద మొక్కలు అన్నింటిలో కూడా క్లోరోఫిల్ ఏ ఉంటుందన్నమాట. క్లోరోఫిల్ ఏతో పాటు ఫైకోబిలిన్లు అనే వర్ణ ద్రవ్యాలు ఈ నీలాకుపచ్చ శైవలాల్లో ఉంటాయి. ఫైకోబిలిన్లు, ఈ ఫైకోబిలిన్లు ఉండటం వల్ల మనకి ఆ కణాలు నీలాకుపచ్చ రంగులో కనిపిస్తాయి అన్నమాట. ఈ ఫైకోబిలిన్లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి సి ఫైకోసైనిన్, మరొకటి సి ఫైకో ఎరిథ్రిన్. ఈ సి ఫైకోసైనిన్, సి ఫైకో ఎరిథ్రిన్ ఇవి రెండు కూడా ఫైకోబిలిన్లు అన్నమాట. ఇంకా దీంతోపాటు కెరాటినాయిడ్లు అనేటటువంటి వర్ణ ద్రవ్యాలు కూడా ఈ నీలాకుపచ్చ శైవలాల్లో ఉంటాయి. ఈ నీలాకుపచ్చ శైవలాల్లోని తంతువుల రూపంలో ఉండేటటువంటి నీలాకుపచ్చ శైవలాల్లో కొన్ని కణాలు పెద్దవిగా ఉండేసి లేత పసుపు రంగులో ఉంటాయి. వీటిని హెటెరోసిస్ట్ అంటారు. అంటే ఇవి సాధారణమైన కణాల కంటే భిన్నంగా ఉంటాయన్నమాట. సాధారణమైన కణాల కంటే పెద్దవిగా ఉంటాయి. సాధారణమైనటువంటి కణాలు నీలాకుపచ్చ రంగులో ఉంటాయి, కానీ ఇవేమో పసుపు రంగులో ఉంటాయి. ఇవి రూపాంతరం చెందినటువంటి శాకేయ కణాలు అన్నమాట. ఇవి కొన్నిసార్లు ఒంటరిగా ఉంటాయి, కొన్నిసార్లు ఏమో వరుసగా ఉంటాయి. ఇవి ఒక తంతు యొక్క కొన భాగంలో ఉండొచ్చు, లేదంటే తంతు యొక్క మధ్య భాగంలో కూడా ఉండొచ్చు హెటెరోసిస్ట్లు. ఈ హెటెరోసిస్ట్లు ఎందుకు ఉపయోగపడతాయంటే నత్రజనిని స్థాపించడానికి ఉపయోగపడతాయి. ఇవి అన్ని నీలాకుపచ్చ శైవలాలు ఇవి ఉండవు, కొన్ని నీలాకుపచ్చ శైవలాల్లో మాత్రమే ఈ హెటెరోసిస్ట్లు ఉంటాయి, కొన్ని జాతుల్లోనే ఉంటాయి. ఈ హెటెరోసిస్ట్లను కలిగి ఉన్నటువంటి నీలాకుపచ్చ శైవలాలు నత్రజనిని స్థాపించగలుగుతాయి. నత్రజని స్థాపించడం అంటే గాలిలో ఉన్నటువంటి నత్రజనిని అంటే N2ని అమ్మోనియాగా మారుస్తాయి. ఈ నత్రజని స్థాపన జరగాలంటే అక్కడ ఆక్సిజన్ లేనిటువంటి వాతావరణం అవసరం అవుతుంది. అలాంటి వాతావరణం ఈ హెటెరోసిస్ట్ లోపల ఉంటుందన్నమాట. కాబట్టి హెటెరోసిస్ట్లు చేసే పని ఏంటంటే నత్రజని స్థాపించడం. కొన్నిసార్లు ఇవి శాకీయ ప్రత్యుత్పత్తికి కూడా సహాయపడతాయి. ఎలా అంటే హెటెరోసిస్ట్ ఉన్న దగ్గర తంతు రెండు ముక్కలైందనుకోండి, అప్పుడు ఆ రెండు ముక్కలు కూడా వేరువేరు మొక్కలుగా పెరుగుతాయి. ఈ విధంగా ఇవి శాకీయ ప్రత్యుత్పత్తికి కూడా సహాయపడతాయి. ఈ సైనోబ్యాక్టీరియాలో చలనం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సైనోబ్యాక్టీరియాలో కశ్యపాలు అనేవి ఉండవు. సాధారణంగా బ్యాక్టీరియాల్లో కశ్యపాలు అనేవి ఉంటాయి, చాలా రకాల బ్యాక్టీరియాల్లో కశ్యపాలు ఉంటాయి, కానీ ఈ సైనోబ్యాక్టీరియాలో ఒక్క దానిలో కూడా కశ్యపాలు ఉండవు. మరి ఇవి రెండు రకాల చలనాలని ప్రదర్శిస్తాయి. ఒకటి ఏంటంటే పాకుడు చలనం, ఇవి ఆధారం మీద పాకుతూ జారుతూ వెళ్ళిపోతాయన్నమాట, జారుడు చలనం అనమాట. అంటే వీటి చుట్టూ జిగురు తొడుగు ఉంటుంది కదా, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఆధారం మించి జారుతూ కదలగలుగుతాయి. ఇంకొక రకమైన చలనం ఏంటంటే లోలక చలనం, అంటే కొన్ని తంతువులు లోలకంలాగా ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి, ఇలా ఊగుతూ చలిస్తాయి, దాన్ని లోలక చలనం అంటారు. ఈ సైనోబ్యాక్టీరియాలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో చూద్దాం. సైనోబ్యాక్టీరియాలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది లేదు, లైంగిక ప్రత్యుత్పత్తి అనేది అసలు జరగదు. ప్రత్యుత్పత్తి శాకీయ ప్రత్యుత్పత్తి అయినా జరుగుతుంది, లేదంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అయినా జరుగుతుంది. శాకీయ ప్రత్యుత్పత్తి ద్విధ విచ్ఛిత్తి ద్వారానే జరుగుతుంది, ముక్కలవటం ద్వారానే జరుగుతుంది, లేదంటే హార్మోగోనియా అనే పద్ధతి ద్వారానే జరుగుతుంది. ఈ ద్విధ విచ్ఛిత్తి అంటే ఇవి కొన్ని సైనోబ్యాక్టీరియా ఎక్కడ జీవులు అని చెప్పుకున్నాం కదా, ఆ ఎక్కడ జీవుల్లో కణ విభజన జరుగుతుంది. కణ విభజన జరిగి ఒక కణం నుంచి రెండు కణాలు ఏర్పడతాయి. సో ఆ విధంగా ద్విధ విచ్ఛిత్తి అనేది జరుగుతుంది. బ్యాక్టీరియాలో ఎలాగైతే ద్విధ విచ్ఛిత్తి జరుగుతుందో అదేవిధంగా ఈ సైనోబ్యాక్టీరియాలో కూడా జరుగుతుంది. మరికొన్ని సైనోబ్యాక్టీరియాలో ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలవడం ద్వారా చక్కెర ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇదేంటంటే ఒక తంతు ఉందనుకోండి, అది ప్రమాదవశాత్తు రెండు ముక్కలకు విరిగిపోయింది అనుకోండి, విరిగిపోతే ఆ రెండు ముక్కలు కూడా స్వతంత్రమైనటువంటి సైనోబ్యాక్టీరియాగా పెరుగుతాయి. సో ఈ విధంగా ముక్కలవడం ద్వారా కూడా శాకీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మరొకటి ఏంటంటే హార్మోగోనియా,
ఈ హార్మోగోనియా అంటే ఏంటంటే తంతువులు కొన్నిసార్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి ఎలాగంటే ఆ తంతువుల్లో అక్కడక్కడ కొన్ని ఆ తంతువుల్లో అక్కడక్కడ వియోగపు బిళ్ళలు అనేటటువంటి ద్విపుటాకార కణాలు ఏర్పడతాయి చూడండి ఇది ఆసిలేటరీ అనేటటువంటి ఒక నీలాకుపశైవలం ఇందులో ఇది కణాలు అన్నమాట ఇక్కడ చూడండి ఈ కణానికి మధ్యలోని ఒక ద్విపుటాకారంగా ఉన్నటువంటి నిర్మాణం ఏర్పడింది దీన్ని వియోగపు బిళ్ళ అన్నం అలాగే ఇది కూడా ఒక వియోగపు బిళ్ళ అన్నమాట ఇప్పుడు ఈ క్షీణించిపోతాయి వియోగపు బిళ్ళలు క్షీణించిపోవడం వల్ల ఈ ముక్క సెపరేట్ అయిపోతుంది ఈ ముక్క సెపరేట్ అయిపోతుంది వీటిని హార్మోగోన్లు అంటారన్నమాట ఈ విధంగా శాకే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి ఈ నీలాకుపశైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి అనేక రకాలుగా జరుగుతుంది అవి ఏంటంటే అకైనీట్లు అనేవి ఏర్పడటం వల్ల జరుగుతుంది లేదంటే అంతఃసిద్ధ బీజాల వల్ల జరుగుతుంది లేదంటే బాహ్య సిద్ధ బీజాల వల్ల జరుగుతుంది అలాగే కొన్నిట్లోని వామన సిద్ధ బీజాల వల్ల దొరకడం జరుగుతుంది అన్నమాట సో ముందు అకైనీట్లు అంటే చూద్దాం అకైనీట్లు అనేవి ఏంటంటే దళశరి కణ కవచంతో కప్పబడినటువంటి రూపాంతరం చెందిన శాకే కణాలు అంటే కొన్ని శాకే కణాలే అకినీటిలుగా రూపాంతరం చెందుతాయి ఈ శాకే కణం అకినీటిగా మారినప్పుడు ఏమవుతుందంటే దాని చుట్టూ చాలా మందమైన కవచం ఏర్పడుతుంది చూడండి ఇది అనబిన్ అనేటువంటి ఒక సైనోబాక్టీరియా ఇవి సాధారణమైన కణాలు ఇది ఎట్రోసిస్ట్ ఇది అకినీట్ ఈ కణం కొంచెం పెద్దదిగా మారింది దీని చుట్టూ చాలా మందమైన కవచాన్ని ఏర్పరచుకుంటుంది అన్నమాట ఈ అకినీట్లు సాధారణంగా శాకే కణాల కన్నా పెద్దగా ఉంటాయి మందమైన కవచాన్ని కలిగి ఉంటాయి వీటిలోని ఎక్కువ ఆహార పదార్థాలు నిలువ ఉంటాయి ఇవి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయి అకినీటిల తర్వాత అంతఃసిద్ధ బీజాలు కొన్ని సైనోబాక్టీరియాలో కొన్ని కణాలు కొంచెం పెద్దవిగా మారి సిద్ధ బీజశయాలుగా మారతాయి ఈ కణంలో ఉండేటువంటి జీవపదార్థం అనేక విభజనలు చెందేసి అనేక చిన్న చిన్న సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట అంటే కణం లోపల సిద్ధ బీజాలు ఏర్పడతాయి అన్నమాట ఇవి విడుదలైనప్పుడు అంకురించి కొత్త శైవలలుగా మారుతాయి ఇది ఒక అకినిట్ కొన భాగంలో ఏర్పడింది డెర్మోకార్ప అనేటటువంటి సైనోబాక్టీరియాలో ఈ కణం లోపల ఏర్పడినటువంటి అంతఃసిద్ధ బీజాలు అన్నమాట ఇవి అంతఃసిద్ధ బీజాలు కణంలో ఉండే జీవ పదార్థం అనేక విభజనలు చెంది అనేక అంతఃసిద్ధ బీజాలుగా మారింది ఈ అంతఃసిద్ధ బీజాలు విడుదలైనప్పుడు మళ్ళీ కొత్తగా శైవలాలుగా మారుతాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే బాహ్య సిద్ధ బీజాలు కొన్ని సైనోబాక్టీరియాలో కణం వెలుపల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి వీటిని బాహ్య సిద్ధ బీజాలు అంటారు ఉదాహరణ కీమోసైఫన్ ఈ కీమోసైఫన్లో ఈ కణం వెలుపలే ఈ బాహ్య సిద్ధ బీజాలు తయారవుతున్నాయి చూడండి ఈ యొక్క గొలుసులాగా తయారవుతున్నాయి ఇవి విడిపోయి మొలకెత్తి మళ్ళీ కొత్త శైవులని ఏర్పరుస్తాయి అన్నమాట కొన్ని సైనోబాక్టీరియాలో
చాలా సూక్ష్మ పరిమాణంలో ఉండేటువంటి వామన సిద్ధి బీజాలు ఏర్పడతాయి. ఇవి అంత సిద్ధి బీజాల లాగానే ఉంటాయి కానీ చాలా సూక్ష్మంగా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రోసిస్టిస్. ఈ నీలాకుప శైవలాలని ఐదు క్రమాలుగా విభజించారు. అవేంటంటే క్రూకోకెల్స్, కీమోసైఫోనెల్స్, ప్లూరోక్యాప్సెల్స్, నాస్టాకెల్స్, టీగోనెమాటెల్స్ ఇలాగ ఐదు క్రమాలు ఉన్నాయన్నమాట.